నమస్కారం, ఇది లర్న్ ఈజీ ఛానల్. ఈరోజు నేను ప్రవీణ్ పూర్వార్ధి విద్యార్థుల కోసం బాపు కీ కుటియా తెలుగులో చెప్పబోతున్నాను. బాపు కీ కుటియా అంటే బాపు గుడిసె. ఆ పొయ్యం, ఆ పద్యం ఈరోజు నేను తెలుగులో చెప్పబోతున్నాను. ఇది ప్రవీణ్ పూర్వార్ధి గద్దయాచక 3 నుంచి బాపు కీ కుటియా సారాంశం. ఈరోజు మేము సారాంశం చదవబోతున్నాం, వినండి. ఫస్ట్ సారాంశం చెప్పే ముందు నేను కవి యొక్క పరిచయం ఇవ్వదలుచుకున్నాను. కవి రామ్వృక్ష్ బేణీపురి గారు బేణీపురి గ్రామంలో ముజఫర్పూర్ జిల్లా బీహార్లో 1902 సంవత్సరంలో జన్మించినారు. కవి గారి కుటుంబం వ్యవసాయ కుటుంబం, రైతు కుటుంబం. బాల్యంలో తన తల్లిదండ్రులు మరణించడం వల్ల చదువు మధ్యలో నిలిపివేసి వచ్చింది. అతను న్యూస్ పేపరు తరుణ్ భారతి, కిసాన్ మిత్ర్, నయేధార, హిమాలయ్ తదితర న్యూస్ పేపర్లకు ఎడిటర్గా పనిచేశారు. 1968 ముజఫర్ జిల్లాలో మరణించినారు. ఇది కవి యొక్క పరిచయం. ఇక మేము బాపు గారి గుడిసె లేక బాపు కుటీరం గురించి తెలుసుకుందాం. ఈరోజు మేము సారాంశం చూడబోతున్నాం. సారాంశం చదివి నేను మీకు మీనింగ్ చెప్తాను, వినండి. గాంధీ గారి మరణాన తదంతరం కవి బేణీపురి గారు బాపు గారి కుటీరంలో దర్శించారు. దర్శించిన తర్వాత అక్కడున్న ఒక్కొక్క వస్తువును సజీవంగా సాకారంగా వర్ణించారు. చివరిలో అంటే అన్నీ చూసిన తర్వాత, అక్కడున్న వస్తువులన్నీ చూసిన తర్వాత ఆయనకు కవి గారికి ఎలా తెలిసిందంటే, ఎలా తోచిందంటే, ఇంకా బాపు గారు అక్కడ నివసిస్తున్నారు అని ఒక భావన కలిగింది. అదే ఇప్పుడు ఆ భావన ఎలా కలిగింది, ఏ వస్తువులు చూసిన తర్వాత కవి గారికి ఆ భావన కలిగింది, అది మేము ఇప్పుడు ఈ సారాంశంలో చదువుకుందాం, తెలుసుకుందాం. ఫస్ట్ అక్కడున్న వస్తువులు ఏంటంటే, ఒకటి బాపు గారి పడక, ఇంకోటి బాపు గారి బుక్ షెల్ఫ్, మూడోది అక్కడ 3 కోతులు, తర్వాత అక్కడ వేసిన కార్పెట్ అతిథుల కోసం, తర్వాత బాపు గారిని కవి గారు 4 అవతారాల్లో వర్ణించారు. అది అక్కడ బాపు ఎలా ఉన్నారు, అతనితో ఎవరెవరు ఉన్నారు, ఇది సారాంశం మొత్తం. ఫస్ట్ మేము బాపు గారి పడక గురించి తెలుసుకుందాం. గాంధీజీకి బిస్తర్ సాదగీకే రూపే, రత్న జడిత్ సింహాసన్ భీ ఉత్నా మహాన్ నహీ హోతా జిత్నా గాంధీ కా బిస్తర్. బాపు గారి పడక రత్నాలతో చేయబడిన కిరీటం కంటే గొప్పది. ఏ పత్తో కా బనా టోక్రా థా జిన్మే గాంధీజీ రద్దీ కాగజ్ డాల్ దియా కర్తే థే. అక్కడ ఒక బాస్కెట్ ఉండింది, అది ఆకులతో చేయబడినది. దాంట్లో బాపు గారు వేస్ట్ పేపర్లు చెత్త వేసేవారు. ఏక్ పీతల్ కా దుకాన్ థా జిస్కే స్వయ్ సాఫ్ కర్తే థే. ఏక్ పీతల్ కా థూక్దాన్ థా జిసే వే స్వయ్ సాఫ్ కర్తే థే. ఉమ్మటానికి ఒక జార్ ఉండేది, దానిని స్వయంగా తనే క్లీన్ చేసేవారు. వే ఆత్మ వలంబన్ కా ఘోతకే, దీన్ని మనకేం తెలిసిందంటే తను స్వయం సేవ చేయగలే వ్యక్తి, ఎవరి మీద ఆధారపడే వ్యక్తి కాదు అని తెలుస్తుంది. తర్వాత బాపు గారి బుక్ షెల్ఫ్. బాపు గారి బుక్ షెల్ఫ్లో 2 గదులు ఉండేది, 2 అరలు ఉండేది. 2 అరల్లో బుక్స్ అంతా పుస్తకాలు అమర్చబడి ఉండాయి. ఒక అరలో వచ్చి ఏ ఉండేది, ఇంకో అరలో ఏ ఉండేది, ఇంకో అరలో ఏముండేది ఇప్పుడు చూద్దాం. బాపుకే షెల్ఫ్. ఇస్కే దోనో ఖానో మే కితామే రఖీ గయి థీ. పహలే ఖానే మే సార్త్ గుజరాతీ జోడినీ కోష్ రితి కింగ్ క్రిస్టియానిటీ హజరత్ ఈసా ఔర్ ఈసాయి ధర్మ ఔర్ శ్రీ మద్ భగవద్గీత. ఇది ఫస్ట్ అరలో అమర్చబడి ఉండేవి. 2 అరలు వచ్చి దూసరే ఖానే మే రామ్చరిత్ మానస్ శ్రీవాస్తు వృత్తి
ఆశ్రమ్ భజన్వాలి, గీత ఆనిన్ గీతాయి ఈ పుస్తకాలు రెండు అరలో అమర్చబడి ఉండినాయి. ఇప్పుడు బుక్ షెల్ఫ్ గాంధీ గారి పడక గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మూడు కోతులు. నెక్స్ట్ మేము ఏం చూడబోతున్నాం? మూడు కోతులు. చెడ వినకు, చెడ చెప్పకు, చెడ చూడకు ఈ సామెత మీరు విని ఉంటారు. అదే సామెతకు కవిగారు వేరే పదాల్లో వర్ణించున్నారు. అది ఎలాగనేది ఇప్పుడు మీరు చూసుకుందాం. సూనే వాతావరణమే తీన్ బందరం కి మూర్తి దేఖకర్ ఘబరా గయే. జైసే ఏక్ బందర్ నే బాపూ కి మూర్తి కి ఖబర్ సున్కర్ అప్నే కాన్ బంద్ కర్ లియా హై. అక్కడ శూన్యమైన వాతావరణంలో మూడు కోతులను చూసి కవిగారు కొద్దిగా కంగారు పడ్డారు. తర్వాత ఫస్ట్ మొదటి కోతి బాపు గారి మరణించిన వార్త వినగానే చెవులు మూసుకున్నట్టుగా తెలిసింది. ఏక్ ఆంఖ్యంకి చుపాకర్ రో రహాయ్. రెండవ కోతి తన కళ్ళను దాచుకుని ఏడుస్తున్నట్టుగా కనబడింది. ఔర్ ఏక్ బందర్ అప్నే మూపర్ హాత్ రక్కర్ కహ రహా హై అరే హమ్ క్యా బోలింగే జిసే బోల్నా థా కుటియాకు హాలీ కర్కే చలా గయా. మూడో కోతి వచ్చి అయ్యో మేమేం చెప్పగలుగుతాం, చెప్పవలసిన వ్యక్తే గుడిసెను కుటీరంను వదిలి వెళ్ళిపోయారే అని దుఃఖంతో ఉన్నట్టుగా తెలిసింది. ఇక్కడ మూడు కోతులు తన దుఃఖాన్ని వ్యక్తపరుస్తున్నారు. తీన్ బంద్రోని బగల్మే ఏక్ చిక్నే పత్థర్ పర్ లిఖా హే ప్రేమ్ హీ భగవాన్ హే. కోతుల పక్కన ఒక రాతి నూనె రాయి ఉండింది. దాని మీద ప్రేమ్ హీ భగవాన్ హే అని రాసింది, అంటే ప్రేమే భగవంతుడు అని రాసి ఉండింది. ఇప్పుడు మేము చటాయి గురించి తెలుసుకుందాం. ఏక్ చటాయి పర్ కాలీన్ లగాహే. అక్కడ ఒక చేప మీద కార్పెట్ వేసి ఉన్నారు. ఎహి పర్ గాంధీజీకే వచనామృత్ సున్నే దేశ్ విదేశ్కే అతిథి బిఠాయ జాతే. ఇక్కడ వచ్చిన అతిథులకు దేశం నుంచి పరదేశం నుంచి వచ్చిన అతిథులకు కూర్చోబెట్టేది, కూర్చోబెట్టే స్థలం ఇది. కామ్ కర్తే కర్తే సమయం బర్బాద్ కియే బినా బోల్తే థే. బాపు గారు సమయాన్ని వృధా పరచకుండా పనిచేస్తూనే వచ్చిన అతిథులతో మాట్లాడేవారు. ఇప్పుడు మేము గాంధీ యొక్క నాలుగు అవతారాలు ఎలాంటివి అనేది చూడబోతున్నాం. గాంధీజీకే చార్ మూర్తియా. గాంధీజీ ఖుర్దరే కప్డే కా కుర్తా టోపీ ఆర్ పైర్ మే చప్పల్ పెహన్కర్ చపారన్ ట్రైన్ మే జా రహే థే తబ్ వో లేఖక్ పట్ రహే థే వే కర్మవీర్ గాంధీ థే. గాంధీ గారు ఖద్రు కుర్తా తల మీద టోపీ కాళ్ళ చప్పలు వేసుకుని చపారన్ ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు అతను ఒక లేఖ చదువుతుండారు. అప్పుడు అతను కర్మవీరుగా తెలిశారు, ఆ అవతారంలో ఉండారు, అంటే కర్మవీరులాగా కనిపించారు. అసహయోగ్ మే జో భాగ్ లే రహే థే ఓ క్రాంతిమూర్తి థే. అసహయోగ్ నాన్ కోఆపరేషన్ మూమెంట్లో పాల్గొన్నప్పుడు అతను క్రాంతిమూర్తిగా కనబడ్డారు. సన్ 1934 మే భూకంప మే బర్బాద్ గాం దేఖ్నే ఆయే థే వే త్రితామూర్తి థే. 1934 భూకంపంతో బాధపడిన ఊరికి చూడటానికి వచ్చిన గాంధీ గారు ఒక సేవకుడిలాగా కనబడ్డారు. అందరినీ సేవ చేసి కాపాడేవాడిలాగా కనబడ్డారు. హిందూ ముస్లిం దోనోకే బాద్ బీహార్ గయతే. హిందూ ముస్లిం దంగోకే బాద్ బీహార్ ఆయ్ తబ్ రామధాను భజన్ మే కళాకార్ మూర్తి థే. హిందూ ముస్లిం దంగాలు జరిగిన తర్వాత అతను బీహార్కు వచ్చారు. అప్పుడు అతను ఒక కళాకారుడుగా కనిపెట్టారు. ఈ విధంగా కవి నాలుగు విధంగా గాంధీ గారిని వర్ణించినారు. కర్మవీరుడు, క్రాంతిమూర్తి, త్రితామూర్తి, కళాకారి. ఇప్పుడు బాపు గారి ఒక భాగంలో ఉండేవారు ఆ ఆశ్రమంలో. రెండో భాగంలో తనకి సేవ చేయడానికి రాజకుమారి అమృత్ కౌర్ ఉండేది. బాపుకి కుటియామే ఏక్ భాగమే బాపు రహతే థే, దూసరేమే ఉనికి సేవాకి లియే రాజకుమారి అమృత్ కౌర్ రహతీ థీ. తీసరి భాగమే
स्नानागार और कमोड थे। वे गांधी जी खुद साफ करते थे। मूडो भाग में स्नान चेयटा की रेस्ट रूम उड़ेदी, స్నానగది ఉండేది, వరండా ఉండేది, దానికి బాపుగారే స్వయంగా క్లీన్ చేసేవారు, శుభ్రపరిచేవారు. దేఖ్నిసే పతా చలాకి గాంధీజీ అభిబి రహే. ఇదంతా చూసిన తర్వాత కవి గారికి ఏం తోచిందంటే గాంధీ గారు ఇప్పుడు కూడా అక్కడే నివసించుతూనే ఉన్నారు. ఇది ఈ పొయ్యం యొక్క, ఈ పద్యం యొక్క సారాంశం. ఇది ఈ ఆశ్రమం బాపుకి కుటియా మహారాష్ట్రలో ఉంది. దాంట్లో దాని ప్రవేశం ముంగటిలోని కొన్ని ఇది రాసున్నారు, ఏడు సామాజిక పాపాలను చెక్కబడి ఉన్నాయి. అవేంటంటే ఆ సామాజిక పాపాలు ఏడు ఏంటంటే బాపు గారే గుడిసె ముంగిట రాసిన్న పాపాల గురించి నేను చెప్పబోతున్నాను. ఫస్ట్, సూత్రాలు లేని రాజకీయం. రెండోది, పనిలేని సంపత్తి. మూడోది, నిజాయితీ లేని వాణిజ్యం. నాలుగోది, వ్యక్తిత్వం లేని చదువు. ఐదోది, సృహ లేని విజ్ఞానం, సృహ లేని ఆనందం. ఆరోది, మానవత్వం లేని విజ్ఞానం. ఏడోది, త్యాగం లేని ఆరాధన. దీంట్లో ఇది ఇంగ్లీష్లో రాసిబడి ఉన్నాయి, నేను మీకు తెలుగులో దాన్ని ట్రాన్స్లేట్ చేసి చెప్పాను. ఇది ఈ పద్యం యొక్క మొత్తం సారాంశం. మీకు అర్థమైన అనుకుంటున్నాను. మీకు నేను చెప్పిన విధం తీరు నచ్చితే దయచేసి నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ బటన్ నొక్కండి. మీ సందేహాలు, మీ సలహాలు సలహా భాషలు వేయండి. నెక్స్ట్ రాబోయే వీడియో దాకా మీ శ్రద్ధ మీరు తీసుకోండి. బాయ్ బాయ్, జై హింద్.